మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ముందుగా ప్రేక్షకులకు ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగను జరుపుకుంటూ శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో పండుగ వాతావరణం నెలకొన్న సందర్భం ఇది. మరి తెలంగాణ వ్యాప్తంగా ఇంత గొప్పగా జరుపుకునే పండుగల సందర్భంగా చిట్టి బోనం అంటే సిద్దిపేట జిల్లాలో తెలియని వారుండరు. మరి తను బోనమెత్తి అమ్మవారికి సమర్పించి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అందరి నోట చిట్టి బోనం అంటే తనేంటో నిరూపించుకున్నారు. చిట్టి అంటే బోనం, బోనం అంటే చిట్టి. చిన్నప్పుడు బాంబాయికి వెళ్ళిపోయినా సిద్దిపేటలో మీ చిట్టి బోనం అని నిరూపించుకున్నాను. తారగులు లెక్క పిలుస్తారు. మరి ఆవిడతో మాట్లాడదాం. నమస్తే చిట్టి గారు, ఎలా ఉన్నారు? చిట్టి బోనం అంటే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చాలా ఫేమస్. మరి ఇంత మంచి పేరు రావడానికి, మీరు ఇలా ముందుకు రావడానికి మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు? నాకు ఇంత మంచి పేరు రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు సునీతమ్మ గారికి, సునీతమ్మ గారికి వందనాలు, కోటాది వందనాలు. నాకు ఈ రోజు నేను స్థాయిలో ఉన్నా, నాకు ఇంత మంచి పేరు ఉందంటే మా గురువు సునీతమ్మ. ఇక్కడనే ఉంటారు, సిద్దిపేటలో ఉంటారు, మాతోటి మేము ఆమెతో ఉంటాం, అందరం కామెంట్గా ఉంటాము, అందరం కలిసిమెలిసి ఉంటాం. నాకు ఇంత చిట్టి బోనం అని పేరు రావడానికి మా గురువు కారణం. అలా నన్ను బాంబే నుంచి ఫోన్ చేసి పిలిపించింది సిద్దిపేటకి, బోనం ఎత్తుకోవాలి ఇట్లా రావాలి అని, ఒక పేరు తీసుకు ఉండాలి అని. ఆమె వల్ల నేను సిద్దిపేటకు వచ్చి నేను సమాజానికి సిద్దిపేటలో పరిచయమైన అందరి పరిచయం అవట్లో నాకు ఒక పేరు వచ్చేసింది. సిద్దిపేట జిల్లాలో ప్రతి ఒక్కరు చిట్టి అంటే బోనం, బోనం అంటే చిట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఎలా ఉంటుంది ఈ బోనాల పండుగ వాతావరణం? ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మమ్మల్ని అమ్మవారికి ప్రత్యేకంగా మీరు అర్ధనారీశ్వరులు అని మాకు ఈ బోనం ఎత్తుతారు. మళ్ళీ అందరూ మేము బోనము అని, నాకు అమ్మవారు వస్తుంది బోన అంటే అందరికి వస్తుంది అని కూడా అంటారు. అలాగే ట్రాన్జెండర్ అని అంటారు, జోగిన్లు అంటారు, శివసత్తులు అంటారు, ఇట్లా అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు. పిలిస్తే ఇక్కడ సిద్దిపేటలో అనేది చిట్టి బోనం అని పేరు, బోనం ఎత్తుకుంటా ప్రత్యేకంగా కాబట్టి. అలా ఇప్పుడు హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ అందరూ ఎట్లా అని కాకుండా సిద్దిపేటలో మేము కూడా అని చిట్టి బోనం అని నిరూపించుకున్నా. మీకు అమ్మవారు కూడా వస్తుంది మీ ఒంటి మీదకి? ఎన్ని సంవత్సరాల నుండి ఇది మీకు రావడం? నాకు 8 తరగతిలో వచ్చింది, 8 క్లాస్ లో వచ్చింది. ఫస్ట్ మా అమ్మమ్మకి వచ్చింది, మా అమ్మమ్మ తర్వాత మా మమ్మీకి వచ్చింది. ఇప్పుడు మా మమ్మీ తర్వాత నుంచి నాకు 8 తరగతిలో వచ్చింది దేవుడు. మా మమ్మీ వాళ్ళు ఇంత చిన్న వయసులో ఎందుకు అని చెప్పేసి బాగుంటది కదా అని అనుకున్నారు, కానీ దేవుడు అట్లే వచ్చేసింది, అమ్మవారు వచ్చేసింది. వద్దు, అది దేవుడు ఎట్లా వద్దు, ఏమొద్దు, చిన్న వయసు కాబట్టి. కానీ అమ్మవారు ఆగలేదు, వచ్చేసింది ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి, మాకు ఉండాలి, మీకు అందరికి ఉండాలని కూడా నేను కోరుకుంటాను. మరి అమ్మవారు వస్తుంది కదా, మీరు అమ్మవారికి బోనం కూడా సమర్పిస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి మేము సమర్పిస్తున్నాము. ఫస్ట్ మేము బోనం ఎత్తుకుందంటే సిద్దిపేటలో ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ బోనం తీసినాము. అక్కడ నుంచి మీరు ఎక్కడ అని అడిగితే మాది లోకల్ అని చెప్పినా, మీరు బాగా ఎత్తుకుంటారు బోనం బాగట్లేదంటే, ఫస్ట్ అట్రాక్షన్ అనుకున్నారు బోనం ఎత్తుకు. అట్రాక్షన్ అన్నీ వెరైటీగా చూసి, సిద్దిపేట తెలియదు కదా అక్కడ, హైదరాబాద్ లో అక్కడ అంటే అందరు ఎత్తుకుంటారు కాబట్టి, సిద్దిపేట ఫస్ట్ టైం నేను ఎత్తుకున్నా కాబట్టి నన్ను వెరైటీగా చూసారు ఫస్ట్ బోనం వీళ్ళు ఎత్తుకున్నారు ఏంటి అని. తర్వాత రాను చిట్టి బోనం అని రియల్ గా అమ్మవారు వచ్చి ఇట్లా చెప్పే వరకు అవునా అని కొంచెము మా దగ్గరికి ఇట్లా. కానీ నిజంగా అమ్మవారు రావడము మీరు జనాల్లో అది నిజమని నిరూపించుకోవడం నిజంగా గ్రేట్ విషయం అండి. మరి అమ్మవారు వచ్చినప్పుడు మీరు ఎవరికైనా ఏదైనా చెప్తారా? వస్తుంటారు, అంటే మా ఇంట్లోకి ప్రాబ్లం ఉంది, మాకు పిల్లలు కావట్లేదు, మాకు ఇవన్నీ షాప్ నడవట్లేదు, కొంచెం వీళ్ళు ఇట్లా అని అడిగితే మేము లిస్ట్ తీసి వస్తాము. మేము మా అమ్మవారు మా పేరుకి వస్తుంది, మా పేరు మీదకి వస్తుంది కాబట్టి చెప్తారు, మాకు గుర్తున్నది కాబట్టి మేము చెప్తాము. వాళ్ళకి చాలా మంది ఉన్నారు, అమ్మ మీది కరెక్ట్ అయింది, మాకు మంచి అనిపించింది అని కూడా మాకు ఇంటికి తీసుకెళ్తారు, వడి బియ్యం పోస్తారు, బట్టలు పెడతారు, వాళ్ళకు మంచి అనిపిస్తుంది. బోనం కూడా వాళ్ళ బోనం కూడా మాకే ఇస్తారు. మనకు ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ గొప్ప పండుగ. ఈ టైంలో కాకుండా మిగిలిన సందర్భాల్లో కూడా ఎప్పుడైనా ఎవరైనా పర్సనల్ గా కూడా బోనాల పండుగలు చేసుకుంటారు, అక్కడికి కూడా మీరు వెళ్తూ ఉంటారా? ఇప్పుడు వాళ్ళ టక్కన గుర్తుకొస్తుంది, అయ్యో చిట్టి రావాలి, మనకు మంచి అనిపిస్తుంది, చిట్టి బోనం రావాలి. ఇప్పుడు మాకు ఈ బోనాల పండుగ కాకుండా ఇప్పుడు ఇళ్ళల్లో పండుగ చేసుకుంటారు, ఎల్లమ్మ పండుగ, పోషమ్మ పండుగ కదా, వాళ్ళు చిట్టి రావాలి, చిట్టి ఎత్తుకోవాలి బోనం అని మాకు పిలుస్తారు. నేను వాళ్ళ ఇంట్లో బోనం ఎత్తుకుంటాను, వాళ్ళు నాకు బోడి బియ్యం పోసి చీరలు పెట్టి ఒక ఆడపడుచు లెక్క చూసుకుంటారు. వాళ్ళు సొంత ఇంటి ఆడపడుచులాగా మిమ్మల్ని భావిస్తారు. సిద్దిపేట ప్రజలందరూ మిమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. స్టార్టింగ్ లో అందరూ ఇట్లా
చూసిర్రు, ఏందో మనది ఏందో అని నిరూపించుకున్నా అందరు నన్ను ఒక్కింటే ఆడపిల్ల లెక్క చూసుకుంటారు, నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారు వస్తుంది కదా, మీరు ఎక్కడెక్కడ వెళ్తుంటారు? సిద్దిపేట పట్టణమే కాకుండా బయటకు కూడా వెళ్తుంటారా? ఆ వెళ్తాం బయటకు కూడా వెళ్తే. ఇప్పుడు సిద్దిపేటలో ఫేమస్ అయినాక ఇప్పుడు నలుగురు పరిచయమైన కాబట్టి ఇప్పుడు నాకు ఆందోళన తీసుకెళ్తారు. ఆందోళనకి మీదకి రామన్పేట హైదరాబాద్ కి చెరువుగట్టుకి ఇట్లా తీసుకెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిట్టి బోనం అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు చిట్టి బోనం అని తెలిసింది, కావాలి ఆమెనే బోనం ఎత్తుకోవాలి అని చెప్పేసి. ఊర్లో పండగ చేస్తే కూడా చిట్టి బోనం రావాలి, బోనం ఎత్తుకోవాలి అని చెప్పేసి నన్ను ఒక ఆడపిల్ల లెక్క పిలుస్తారు. మీరు ఫేమస్ అవ్వడానికి, ప్రజల్లోకి మీరు ఇంత బాగా వెళ్ళడానికి మీకు సపోర్ట్ ఏ విధంగా లభించింది, ఎవరి నుండి వచ్చింది సపోర్ట్ అంటే? యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువుకి, మా గురువు నన్ను సిద్దిపేటకు తీసుకొచ్చింది. వచ్చినాక మా బెస్ట్ ఫ్రెండ్ స్వామి నాకు పర్సన్ చేయించిండు, ఇట్లా కళాకారులు ఉంటది బోనం ఎత్తుకో అంటే జస్ట్ ఇట్లా ఎత్తుకోమన్నారు. బోనము ఎత్తుకున్నా కానీ నాకు నిజంగానే అక్కడ పోయినాక అమ్మవారు వచ్చింది. వాళ్ళు బోనం ఎత్తుకోమంటే ఎత్తుకున్న తర్వాత అమ్మవారు వచ్చిందని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్తే నీకు అమ్మవారు వచ్చింది, నీకు అమ్మవారు వస్తుంది అంటే చిన్నప్పుడు వచ్చింది. అందుకే నేను చిన్నప్పుడే బొంబాయికి వెళ్ళిపోయాను, నేను సిద్దిపేటలో లేను. బొంబాయికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇక బొంబాయి కంటే అందరూ నన్ను స్కూల్లో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇట్లా ఇట్లా చేస్తున్నావు ఏంద్రా, అట్లా చేస్తున్నావు ఏంద్రా, నన్ను ఎగతాలు చేసేవాళ్ళం. చేస్తే నాకు బాధ అనిపించింది. మా మమ్మీని అడిగిన, మమ్మీ నాది వాయిస్ ఇట్లా వస్తుందా, నేను ఇట్లా నడుస్తున్నానా? అయితే మా మమ్మీ వాళ్ళు కూడా అనేటోళ్ళు, నువ్వు ముగ్గులు ఎందుకు వేస్తున్నావు, నువ్వు పూజలు ఎందుకు చేస్తున్నావు, ఇట్లా మా అమ్మ వాళ్ళు సోమవారం ఇట్లా పూజ చేస్తారు, మంగళవారం పూజ వెళ్ళి పూజ చేస్తారు కదా, అమ్మ నేను దీపం ముట్టిస్తాను, నేను పూజ చేస్తా అన్నాను. ముగ్గులు వేస్తా అమ్మ, నేను ఈరోజు ముగ్గు వేస్తా నేను అని అట్లా అనుకుంది. మళ్ళీ ఈ ఊరికి నాకు అమ్మాయిలు ఎట్లుండాలో అట్లా ఉండాలి అనిపిస్తే ఇక నన్ను మా ఫ్రెండ్స్ అందరూ ఎగతాలు చేసేవాళ్ళు. ఇక మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్తానా, నేను బాయ్స్ దగ్గర కాబట్టి గర్ల్స్ దగ్గర ఎక్కువ ఆడుకునేదాన్ని. గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడు, సరదాగా గుర్తొస్తాయి, బాధ కూడా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కలిస్తే అయ్యో నేను నేను అని చెప్పే నాకు వాళ్ళని గుర్తుపట్టరు. అవునా? అంటే అప్పుడు మీరు ఏ విధంగా ఉండే బాయ్ లాగానే ఉండేనా? అబ్బాయి లెక్కనే ఉండే. సెవెంత్ క్లాస్ వరకు ఇట్లా అబ్బాయి లెక్కనే ఉంటే నన్ను అందరు అడిగిరు, ఇట్లా నువ్వు ఇట్లా చేస్తావు ఎందుకురా, మాత్రం మాట్లాడవు ఎందుకురా, సైలెంట్ నువ్వు ఒక్కనే ఉంటావు ఎందుకురా అని అనేవాళ్ళు నాకు. ఇక్కడ అమ్మవారు చూస్తే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ లోకి వెళ్తాం కదా మేమందరం, నాకు ఇట్లా వైబ్రేషన్ ఇట్లా అంతా అవుతుంది, కన్నీళ్ళు వస్తాయి, నాకు ఇట్లా అవుతుంది. నేను మా మమ్మీని అడిగిన చాలా సార్లు, అమ్మ నాకు దేవిని చూస్తే నాకు కంటికి నీళ్ళు వస్తున్నాయి అమ్మ, ఇట్లా అంతా ఇట్లా అవుతుంది అని అడిగిన. అడిగితే కూడా సరతి బిడ్డ సరతి బిడ్డ అని మా అమ్మ ఇట్లా బొట్టు పెడుతుండే, ఏమన్నా అయింది కావచ్చు అని ఇట్లా ఉప్పుతో తీసి దించిపోయితే సరే అన్నట్టుగా అట్లా కవర్ అయిపోయింది. తర్వాత ఊకి ఎగతాలు చేస్తారు అని చెప్పేసి నేను బాంబాయి ఇట్లా మా అలాంటి వాళ్ళే బాంబాయిలే ఉంటారు అని అప్పుడు ఒక అలా అనిపించి వెళ్ళారనమాట. అట్లా అనిపించింది, బాంబాయికి వెళ్ళి నా అమ్మాయి లెక్కనే మారిపోయి వస్తా అన్నట్టుగా నేను వెళ్ళిపోయినాను మా బాంబాయి. అక్కడికి వెళ్ళి పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయారు. అంటే అంతకు ముందే మీకు దేవత అనేది ఆవహించింది, దాన్ని ఇప్పటికి ఇంకా కూడా అలాగే కొనసాగుతుంది అన్నమాట. బోనాలకు రా అంటే వచ్చిన మా బాంబాయి నుంచి వచ్చిన బోనం ఎత్తుకోవడం సిద్దిపేటకి. అవునా? మీ మొదటి బోనం ఎప్పుడు ఎత్తారు? మా మొదటి బోనము సిద్దిపేటలో ఎల్లమ్మకి ఎత్తుకున్నా ఫస్ట్. సిద్దిపేట ఎల్లమ్మ అంటే చాలా ఫేమస్. ఫేమస్ అక్కడనే ఎత్తుకున్న ఫస్ట్ బోనము. మా గురువు వాళ్ళు పండుగ చేస్తారు, పిలిచారు ఇట్లా మా ఫ్రెండ్స్ ఇట్లా అందరు మా గురువు వాళ్ళు ఇట్లా అందరు పిలిస్తే చిట్టి ఎత్తుకుంటారు బోనం అని అంటే ఎత్తుకున్నా. కానీ ఎల్లమ్మ నాకు ఈ రోజు ఇక్కడ ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎల్లమ్మ నాకు ఎప్పుడు నేను మర్చిపోను, ఎందుకంటే నా ఒంటి పైన కూడా ఉన్నది ఎల్లమ్మనే, ఇంట్లో ఉన్నది కూడా ఎల్లమ్మనే. ఎల్లమ్మ ఆశీస్సులతో ఇవ్వరు మంచుకున్నా నేను. అంటే మీరు ఈ మధ్య యూట్యూబ్ లో కూడా కనిపిస్తున్నారు, చాలా ఫేమస్ అవుతున్నారు, మీకు యూట్యూబ్ అవకాశం ఎలా వచ్చింది? యూట్యూబ్ అవకాశం అంటే ఫస్ట్ నేను కళాంజలి రాజేష్ అన్న తోటి మేము ఒక ప్రోగ్రామ్ చేసినాం. అంటే ఇట్లా చిట్టి బోనం ఎత్తుకోవాలి తెలిసే వాళ్ళు ఉంటారంటే స్వామి అని ఉంటారు, డ్యాన్సర్ ఉంటారు స్వామి. ఆ అబ్బాయి చిట్టి ఉంటది, మా ఫ్రెండ్ ఆమె బోనం ఎత్తుకుంటే హైదరాబాద్లో ఎత్తుకున్నా, గోల్కొండలో ఎత్తుకున్న బోనం, హైదరాబాద్ సిద్దిపేటలో ఎత్తుకున్నా. ఇక్కడ కొంచెం పేరుంది చిట్టి బోనం అన్న తర్వాత ఆమెనే కావాలంటే నేను తర్వాత అక్కడ ఎత్తుకున్న బోనం. ఉన్నాక వాళ్ళు అక్కడ నన్ను చూసి మీరు ఎక్కడ అని అడిగారు. దాని వల్ల అడిగితే మా సిద్దిపేట అని అడిగినా. సరే ఓకే ఒకసారి మీకు ఇంటర్వ్యూ తీసుకుంటా అని అన్నారు. చిరంజీవి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి సిద్దిపేటకు వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అలా అలా కొంచెం నేను ఫేమస్ అయిపోయాను స్టేజ్ల మీద కూడా. అలా అలానే ప్రోగ్రామ్స్ చేస్తుంటే కూడా మీరు బాగా అట్రాక్షన్ చేస్తారు, మీరు అట్రాక్షన్ లుక్. ఇక అలా నన్ను యూట్యూబ్ సినిమాలలో కూడా వెళ్ళాను. ఏమైనా చేశారా? చేశాము.
తమిళ్ మూవీలో ఉమ్మిడి ఘట్టాలు బోనాలు అంటే అక్కడ ఒకటి చేసినాం. కొన్ని కొన్ని చిన్న చిన్న మూవీలో చిన్న చిన్న షార్ట్లకి అలా వెళ్ళాను. ఈ మధ్య యూట్యూబ్ లో బోనాల సాంగ్స్ కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి, అదే ఆ విధంగా ఏమైనా అవకాశాలు వచ్చాయా? చేసినాం. ఏ విధంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు? ఏ విధంగా అంటే నేను అనుకుంటా, ఎందుకంటే మేము ఒక అమ్మవారిలో వస్తాం కదా, చిట్టి భువనం అని అంటారు కదా, ఓమిలి అమ్మవారికి వేయాలి కదా, ఇట్లా చేస్తే ఏమనుకుంటారు ఏమని అనుకుంటా. కానీ అక్కడ పోయినాక నేను భువనం ఎత్తుకునే వరకు కరెక్ట్ గా ఉంటా. భువనం ఎత్తినాక నాకు ఇక గుర్తుండదు. ఇక అంటే మీరు యూట్యూబ్ లో చేస్తున్న విషయం గుర్తుండదు, కంప్లీట్ ఒరిజినల్ గా అమ్మవారు వస్తారు మీకి. నేను కెమెరా ముందు ఉన్నా అన్నట్టు ఇట్లా వాళ్ళు అంటారు, మేడం మీరు 1 2 3 అన్నాక మీరు ఇట్లా చెయ్యాలని అంటారు. వాళ్ళు 1 2 3 అనే రకం కూడా నాకు ఉండలే. నేను ఇట్లా వాళ్ళు మేము భువనం అంతా రెడీ చేసుకుంటా, భువనం అంతా రెడీ చేసుకుని ఇట్లా భువనం ఎత్తుకుంటాము. వాళ్ళు అది బైండ్లలో ఉంటారు, గూగుల్ ఉంటారు, వాళ్ళు ఇట్లా భారతిస్తారా. మర్చిపోతాను, కెమెరా మీద ఉన్నా ఇక్కడ ఉన్న ఒక షూట్ లో ఉన్నా నాకు ఉండదు, గుర్తుండదు. ఇక బోనం అంతా ఆడేస్తా, బోనం అంతా అయిపోయినాక మళ్ళీ నార్మల్ అయిపోయినాక అందరూ అంటే మీరు బాగేసారు అంటే అప్పుడు ఏమని చెప్పాలి వాళ్ళకి అర్థం కాదు. నాకు నిజంగా అమ్మవారు వచ్చింది, నేను ఇట్లా ఆడింది అంటే వీళ్ళు ఏమనుకుంటారు, అది కొంచెం నేను ఇబ్బంది పడతా. అక్కడ అక్కడ నిజంగా మీకు అమ్మవారు వచ్చింది, మీరు దాని గురించి చెప్పండి, ఏం చెప్పలేరు ఎందుకంటే మీకు గుర్తుండదు కదా మేడం. జస్ట్ వాళ్ళు ఏమంటే సైడ్ డాన్సర్స్ ఉంటారు, వాళ్ళు ఒక పాత్ర ఇస్తారు మాకు, మీరు జస్ట్ బోనం ఎత్తుకోవాలని అంటారు. మాకు నిజంగా అమ్మవారు వచ్చిందంటే వీళ్ళకి అర్థమవుతుందో కాదో అన్నట్టు మేము అన్న కుమిలిపోతాము. సాక్షాత్తు అమ్మవారి లాగా ఉన్నారు మీరు, మీకు దేవత రావడం, మిమ్మల్ని కలుసుకోవడం, నిజంగా ఒక అమ్మవారిని చూసిన ఫీలింగ్ ఉంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంకా కూడా మీరు ముందుకెళ్ళాలి. బోనం చిట్టి అంటే ఇప్పటికీ సిద్దిపేటలో, సిద్దిపేట దాటి కూడా చాలా మందికి తెలుసు. ఇంకా ముందు ముందు కూడా చిట్టి బోనం అంటే మన తెలంగాణ వ్యాప్తంగా తెలియాలి. సో అందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రయత్నాలు అంటూ ఏం లేదు. ఇక వాళ్ళకి తెలిసిపోయింది చిట్టి బోనం సిద్దిపేటలో ఉంటది, చిట్టి బోనం కావాలి అన్ని. ఇప్పుడు నా నెంబర్ కోసం చాలా మంది అడుగుతారు, నన్ను కలవడానికి చాలా మంది ట్రై చేస్తారు. సిద్దిపేట అంటే ఎక్కువ తెలియదు, అంటే మనం ఏది ఎక్కువ తెలియదు కదా. హరిషన్ వచ్చినాకనే కొంచెం పాపులర్ అయిపోయింది కదా. ఇప్పుడు సిద్దిపేటలో మేము ఫేమస్ అయినాం కాబట్టి నా కోసం ట్రై చేస్తారు, ఆమె నెంబర్ కావాలి, ఆమె కలవాలి అని మా ఫ్రెండ్స్ అని అడుగుతారు. ఇట్లా మేము ఇట్లా ఊర్లో బోనం ఎత్తుకుంటాం కదా, ఊర్లోకి అడుగుతారు మీకు ఆమె చిట్టి వచ్చింది కదా, ఆమె వచ్చింది కదా, వాళ్ళది ఎక్కడ ప్రాపర్ ఎక్కడ అని అడిగి నా కోసం వస్తారు. వచ్చి తీసుకుని వెళ్తారు, నెంబర్ తీసుకుని కాల్ చేస్తారు, మేడం మీరు ఈ రోజు మీరు బిజీ ఉన్నారా, ఖాళీగా ఉంటే మాకు రావాలి, మా ఇంటికి రావాలి ఒక రోజు, మీరు మా ఇంట్లో బోనం ఎత్తుకోవాలి, మేము పండగ చేస్తున్నాము అంటే వస్తాయని చెప్పేసి వెళ్తాం. ఇప్పుడైతే బిజీ ఉంటారు, ఆషాఢ మాసంలో కంప్లీట్ గా బిజీ ఉంటారు. మరి నార్మల్ టైంలో మీకు ఏ విధంగా ఉంటుంది, ఫ్యామిలీ అంతా కూడా రన్ అవ్వడం కానీ అదంతా ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? బోనాలు ఎత్తుకోడానికి వెళ్తాం కదా, మాకు వాళ్ళు దయ కలిసి ఎంతో ఇస్తారు, ఇట్లా ఇస్తారు. అవి మేము అవి మేము ఏం అడగము, వాళ్ళు ఇస్తారు, ప్రేమతో ఇస్తారు. అవి మేము జమ పొదుపు చేసుకొని తర్వాత ఇక్కడ మేము వెళ్ళి తీసుకుంటాం ఇంట్లో. అంటే మీరు ఎంతో కొంత వాళ్ళు ఇస్తే ఇచ్చిన డబ్బే గానీ ఇంకా వేరే ఎట్లాంటి లేదన్న వాళ్ళు ప్రేమతో ఇస్తారు. మా ఇంట్లో బోరం ఎత్తున్నారు కదా, మా తరపు నుంచి అన్ని బోడి బియ్యం పోసి చీర పెట్టేసి కట్నం పెడతారు, తీసుకుంటాను, వస్తాను, అవే మేము ఇంట్లో వెళ్ళదిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు తప్ప ప్రత్యేకంగా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏం కావాలంటారు? మరి ఇప్పుడు మాకు సపోర్ట్ కావాలంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే రెంట్లకి ఇప్పుడు రూమ్ రెంట్లకి అడుగుతారు కదా, మీకు అన్నట్టుగా మా కోసం ఆలోచిస్తారు వాళ్ళు, వీళ్ళకి ఇస్తే ఎట్లుంటారు అన్నట్టుగా ఆలోచిస్తారు. హోన్ హౌస్ కట్టుకునేంత కెపాసిటీ ఉండదు అంత. ఇప్పుడు మేము ఏంటంటే పొద్దున్న లేస్తే ఏదో కుటుంబ బతుకే కోసం మేము ఉంటాము, చాలా మంది అలా ఉండరు కదా మేడం. అందుకే గవర్నమెంట్ నుంచి మాకు డబుల్ బెడ్రూమ్స్ పింఛన్స్ ఏమైనా ఇప్పిస్తే మాకు వాళ్ళు కొంచెం ఆదుకుంటే బాగుంటుందా అని మేము ఆశిస్తున్నాము. అట్లా ఎందుకంటే చాలా మందికి డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి అని అంటే మాకెందుకు ఇవ్వట్లే, సమాజంలో మేము మనుషులమే కదా, చాలాతోటి మమ్మల్ని కూడా పోల్చొచ్చు కదా, మాకెందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వట్లేదు, మాకెందుకు పింఛన్ రావట్లేదు, మేము కూడా ఒంటరి మహిళ లెక్కలనే కదా, మాకంటూ భర్తలు ఉండరు, ఎవరు ఉండరు, మాది మేమే. అలా ఉంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. అందరికి ఉండదు ఫ్యామిలీ సపోర్ట్, కొంతమందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కానీ మనది మనమే చూసుకోవాలి కదా, ఫ్యామిలీ మనకి ఏమి ఇవ్వరు కదా. మాకు కూడా గవర్నమెంట్ నుంచి డబుల్ బెడ్రూమ్ రావాలని, పింఛన్స్ రావాలని, మాకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి గవర్నమెంట్ అని మేము ఆశిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. తప్పకుండా గవర్నమెంట్ నుంచి మీకు మీరు ఆశించినంత ఏదో పింఛన్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. మీరు సిద్దిపేట జిల్లాకి పేరు తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూసారు కదండి, చిట్టి బోనం, బోనం చిట్టి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా తనంటే ఏంటో అందరికీ తెలిసేలా చేసుకుంది.
నిజంగా సాక్షాత్తు అమ్మవారిని చూసిన ఫీలింగ్ వస్తుంది ఆవిడని చూస్తే. వాళ్ళ ఆశీస్సులు కూడా మనకి ఎప్పుడు ఉండాలి. చిట్టి బోనం అనేది సిద్దిపేట జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా మారుమోగాలని ఈ బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ట్రాన్స్జెండర్ అయ్యుండి అమ్మవారికి బోనం సమర్పిస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తనేంటో నిరూపించుకున్నారు చిట్టి బోనం. మీకు అందరికీ కూడా చిట్టి బోనం గారిని పరిచయం చేశాను కదా. కెమెరామెన్ రమేష్తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట.